పాలకుర్తిలో ఇరవై కిలోమీటర్లు నడిసి ఇక్కడ ఉన్న సమస్యలు కనుక్కున్నా గ్రామాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు ఇవాళ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే అందుకే కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే విధంగా పేదల్ని మనం ఆదుకుంటాం అదే విధంగా రైతులు రుణమాఫీ చెల్లించక ఉండ్రా నాయన రైతులు రుణమాఫీ చెల్లించక అప్పుల పాలై బ్యాంకుల మొండి బకాయిలుగా మారుతున్నారు కాబట్టి ప్రతి పేద రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అదే విధంగా రైతులు పండించిన పంట పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ఒడ్లు కావచ్చు జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు కందులు కావచ్చు ఎర్రజొన్న కావచ్చు పసుపు కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంట పండించినా చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి ప్రాంతను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొనుగోలు చేస్తుంది అదే విధంగా ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి నిరుద్యోగ యువకులారా నిరాశ చెందకండి వికలాంగుడు నాగరాజ్ చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అయింది అందుకే కొత్త సంవత్సరంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి రెండు లక్షల ఖాళీలను ఒక్క సంవత్సరంలో మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి నుంచి సిలిండర్కు దీపం పథకం ద్వారా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నాలుగు నూర్లకు సిలిండర్ ఇస్తే ఇవాళ పన్నెండు నూరులైంది అందుకే ఆడబిడ్డలకక్కడ మా పెద్దమ్మలు మా అక్కలు ఉన్నారు మరి మా సంగతి ఏంది నాయన అన్నది చూస్తారు అందుకే అక్కలారా ఇక ఈ పన్నెండు నూర్లు పెట్టి సిలిండర్ కొనాల్సిన పని లేదు ఐదు నూర్లకే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత పేదవాళ్ళందరికీ ఐదు నూర్లకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా మా బీసీ విద్యార్థులు వాళ్ళని అందరినీ బాగా చదివించి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇవాళ వాళ్ళ జీవితాలలో చీకట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వాళ్ళకు చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం పేదవాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోయినా కాలు నొచ్చినా కడుపు నొచ్చినా గుండె నొప్పి వచ్చినా కిడ్నీ నొప్పి వచ్చిన ప్రభుత్వ దావకానుల వైద్యం అందక ప్రైవేటు దావాఖాన్ల బిల్లులు చెల్లించలేక చచ్చిపోతుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు లక్షల రూపాయల వరకు మీకు వైద్యాన్ని అందించింది ఇవాళ రెండు లక్షలు సరిపోవు ధరలు పెరిగినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచి పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ ఇంట్లోకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్నా ఫీజు రియంబర్స్మెంటు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాలన్నా ఆరోగ్యశ్రీ బకాయిలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించాలన్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలన్నా ఇన్ని మంచి పనులు చేయాలంటే సిలిండరు ఐదు నూర్లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా వాళ్ళ కష్టాలు తీరువాలన్నా మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా ఏందా పని ఏందా పని ఏందా పని మిత్రులారా ఈ పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలి ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి ఇక్కడి యువకులు ఇక్కడి నాయకులు ఇక్కడ మా ఆడబిడ్డలు పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయండి వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నేను మా రాజన్న డాక్టర్ మల్లురవి గారు జంగ రాఘవరెడ్డి సాంబయ్య లక్ష్మీనారాయణ భరత్ చంద్రారెడ్డి శివసేనారెడ్డి అదే విధంగా బల్మూరి వెంకట్ వేదిక మీద ఉన్న పెద్దలందరం మేము ఆ బాధ్యత తీసుకుంటాం ఇంత మంచి పని చెయ్యాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అన్నీ రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకు చెప్పండి మిత్రులారా తెచ్చినోనికి రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చినోనికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలనో ఒక్కసారి ఆలోచన చేయమని గ్రామాలకు వెళ్ళి చెప్పండి అందుకే ఇవాళ ఇక్కడికి వాళ్ళు సమావేశానికి వచ్చినాం పాదయాత్రలో పాల్గొన్నాం ఇంటికి పోయి అన్నందిని పడుకున్నామని ఆలోచన చెయ్యకండి ఈ పది నెలలు కష్టపడండి పదేళ్ళ దుఃఖం కష్టం మర్చిపోవాలంటే ఈ పది నెలలు కష్టపడాలి మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన కాంగ్రెస్ పార్టీ జెండ మొయ్యాలి మన కొట్లాటలు పంచాయతీలు ఏమన్నా ఉంటే అవి పక్కన పెట్టాలి నూరు సీట్లు గెలవాలి ఈ పాలకుర్తి గెలుస్తే ఈ పాలకుర్తిలో మీరు గెలిపించండి రాష్ట్రంలో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు నూరు సీట్లు గెలిపిస్తారు అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చినోళ్ళు గ్రామాలకు వెళ్ళండి పెళ్లికి వెళ్ళినా తద్ది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాయ్ వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా సంతకెళ్ళినా కళ్ళు కాంపౌండ్కి వెళ్ళినా బార్కెళ్ళినా బీరు కోసం వెళ్ళినా ఎక్కడికెళ్ళినా చర్చ పెట్టండి చంద్రశేఖరరావు చేతుల రెండు సార్లు తెలంగాణ ప్రజలు మోసపోయిన ఇవాళ వాళ్ళ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి